ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకి తర్వాత పార్ట్ టూ వచ్చిన ఇంటర్వ్యూకి తేడా ఉంటుంది. ఫస్ట్లో మీరు ఎస్ఏగా వచ్చారు, తర్వాత మీ కెరీర్ అంతా చెప్పుకుంటూ వచ్చారు, కానీ మీ రికార్డ్ ఇంకా చాలా ఉందన్న విషయం మాకు తెలియడంతో మీకు పార్ట్ టూకి మళ్ళీ మీను ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు ఆయన పట్టుకోవడం, ఇంటరాగేషన్ చేయడం, వాళ్ళ ఇంటరాగేషన్లో బనగాలపల్లి దోపిడీ కానీ ఇలాంటి విషయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి పాల్ అనే ఒక చోటపురం దొంగ చోటపురంలో సంబంధించిన వ్యక్తి దగ్గర నోట్ల మోసే వ్యక్తి అంత స్థాయికి ఏ విధంగా ఎదిగాడు, వాళ్ళు ఏ విధంగా నేరాలు చేస్తారు, టైగర్ నాగేశ్వరరావు నేరాల బాట ఏ విధంగా పట్టాడు, నేరాలు ఏ విధంగా ఉంటుంది, అంటే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగ ఉంటుంది, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన నిజాలు ఏంటి అనే అంశాలతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయాలు, పోలీస్ స్టేషన్కి తాళవేయడం, జీప్ని సీజ్ చేయడం, మీ ఆఫీసర్లు ఎందుకు పోలీస్ స్టేషన్కి తాళం వేయాల్సి వచ్చింది అనే విషయంతో పాటు అప్పట్లో ప్రకాశం జిల్లా గుంటూరులో ఉన్న డిఎస్పీ ఒక మంచి ఆఫీసర్ ఉండేవారు, ఆ ఆఫీసర్ ఎవరు అనే అంశాలు చెప్పే ముందు ముందుగా మనం టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వద్దాం. టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎందుకు నేరాల వైపు వచ్చాడు, ఆయన మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలాగుంటుంది? స్టోవర్ట్పురం అనేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటు చేసిన ఒక కాలనీ. స్టోర్ట్ అనే బ్రిటిషర్ ఈ కరుడుగట్టు నేరస్తులందరినీ రిఫార్మ్ చేయాలి, వీళ్ళందరూ ఒక చోట పెట్టాలి, వీళ్ళందరికీ రోజు అటెండెన్స్ చేయించాలి, రాత్రిపూట గార్డ్ వేయాలి, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలి అనే దాంతో ఈ స్టోట్పురంని ఏర్పాటు చేసి ఒక కాలనీ, ఆ కాలనీలో వీళ్ళందరినీ అక్కడికి షెల్టర్ ఇచ్చి ఇల్లు కట్టించి సాల్వేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ. అట్లాగే రైల్వే ట్రాక్ పక్కనే ఒక స్కూల్ పెట్టారు. గత 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి కూడా ఆ కాలనీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా బ్యాచ్ పెట్టి ఇస్తున్నాడు అని రిటైర్డ్ డిఎస్పీ ఉన్నాడు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తాయి, వీళ్ళకి బాగా చదువుకుంటారు అనే సరే సామాజిక దోషం అని ఒకటి ఉంటుంది కదా, దానివల్ల ఈ నేరాలు చేసిన వాళ్ళు బాగా బతుకుతున్నారు, మనకింతగా ఈ చదువుని కొంతకాలం చదివి నేరాలు చేసి మళ్ళీ రిఫార్మ్ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు తీసుకున్న కూడా ఉన్నారు. అట్లా అంటే ఇప్పుడు ఆ సూటఫోన్ కాలం నుంచి ఐపీఎస్లో ఐఏఎస్లు కూడా వచ్చారు, ఉన్నారు. చిత్తూరు కోటేశ్వరరావు గారు డీఐజీ డీజీపీ చేశాడు ఆయన, వాళ్ళకెవరు ఐఏఎస్ ఐఆర్ఎస్లు బాగా చదువుకున్న ఉన్నారు అందులోనే. అట్లాగే నేరస్తులు ఉన్నారు, టైగర్ నాగేశ్వరరావు అంటే వాళ్ళు గజ్జల ప్రసాదు, అట్లాగే గజ్జల జానకిరాము, సౌటా ప్రసాదు, డాక్టర్ బాబు, ఇట్లా వల్లాగి సాగు, వల్లాగి పుట్టిగాడు, మేండగుత్తి నాగేశ్వరరావు, మేండగు చిట్టిగాడు, పాలు అనే వ్యక్తి పాలు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు సుమారు ఒక 150 మంది ఉంటారు దొంగలు. అయితే వాళ్ళకి సిద్ధాంత ప్రకారం ఉంటారు, మనం ముందు సిద్ధాంత ప్రకారం ఉండాలి. సిద్ధాంత ప్రకారం ఉండే పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేయరు. ఓహో, విదిలిపల్లి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు ఆ ఎస్ఐని వాళ్ళందరూ మ్యాండేట్ చేసి కొలీగ్స్ని తీసుకెళ్ళిపోయే రోజు ఉంటాయి. అంటే బాగా యాక్టివ్గా ఉన్నాకుంటే పోలీస్ స్టేషన్లు పడుకోవాలి రాత్రి పూట. వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు రోజు వాళ్ళకి అటెండెన్స్ చేస్తారు, అక్కడికి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలి, చదువుకోవాలి. ఎవరైనా ఆబ్సెంట్ అయితే పలానా ఎందుకు ఆబ్సెంట్ అంటే పొద్దున్నే ఎంక్వైరీకి అని పిలుస్తారు, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాను అనుకోండి, అతని మీద అడ్డం తిరగరు, ప్రాణాన్ని తెగించి పరిగెడతారు, కానీ ఆ రైలు కట్టుకుని రాళ్ళు రాళ్ళ మీద. అట్లా నేను 72లో నాకు ఫస్ట్ పోస్టింగ్ చేరాల, అప్పుడు నేను దోర్నాల్లో ట్రైనింగ్లో ఉండగా ఒక జెంట్స్ అతను గాలి చేశాను. అప్పుడు చెక్కలగేడు గాలిగేడు అని హైవే డెకార్డ్ చేసేవాళ్ళు, దోర్నాల నుంచి అటు కర్నూలు జిల్లా వెళ్ళాలంటే ఆత్మకూరు వెళ్ళాలంటే వీళ్ళు మొత్తం కొబ్బరికాయ లారీలు, బెల్లం లారీలు, పందర్ లారీలు కొట్టించేవాళ్ళు. మా ఎస్ఐ గారు ఎన్నట్టు రాసుకోమనేవాడు, నేను కుదరదండి వెళ్ళవలసిందని. అప్పుడు ఒకసారి బౌలర్ పెట్టారు, అప్పుడు మేము యాక్చువల్ నేను ఇద్దరు కానిస్టేబుల్ లేచిపోవాలి, ముగ్గురును లక్కీగా సేవ్ అయ్యాము. ఆ చెక్కలగడనే చెంచు లీడర్ లేచిపోయాడు. అప్పుడు వామనరావు గారని డిఎస్పి అక్కడ ఆ రోజుల్లో ఏదో పిచ్చి రోజులు కాబట్టి మా మీద కేసులు గీసులు పెట్టాల, వాళ్ళు క్లెయిమ్ చేయాల. ఓకే, అప్పుడు చీరాలకు మంచి నోటోరియస్ ప్లేస్గా ఉందో, దొంగదారులు జరుగుతున్నాయి ఇక్కడ, బాగా మంచి అసైన్ అయ్యాలి,
ఎవరు ఎస్ఐనని అప్పుడు మన నరసింహన్ గారు మన గవర్నర్ చేశారు కదా, ఆయన ఒంగోలు ఎస్పీ గారు. అప్పుడు ఒక ఎస్ఐని చూడమంటే మా మార్కపురి డిఎస్పీసీఏ గారు ఇక్కడ ఉన్నాడు సార్, మొన్న ఒకటి చెంచుడు కాల్చాడు, అందరూ కేసులు రాస్తామంటాడు. మొన్నే ఒక మినిస్టర్ కేసులు బస్సులు రాశాడు. ఆయన అయితే సూట్ అవుతాడంటే ఎస్పీ గారు పిలిపించారు, నేను చీరాల డౌన్ వేస్తున్నాయా, ఇలా లాన్ రాడ్ మెండింగ్ చేయి, దొంగలు కంట్రోల్ చేయనాడు. అట్లాగే సార్, అయితే నేను ప్రొబేషన్ కదా, మరి చీరాల టౌను నెంబర్ వన్ పొల్యూషన్ జిల్లాలో అది, నేను మరి మేనేజ్ చేయాలంటే నీకు ఒక అసిస్టెన్స్ ఇస్తాను. లక్ష్మీనారాయణ నాకు అసైన్ ఇచ్చారు, 72లో స్టార్ట్ చేశానండి నా సర్వీస్. ఓకే, అంటే ఛాలెంజ్గా ఆ 72 నుంచి ఒక 3 సంవత్సరాలు ఎక్కడ వెనక్కి చూడాల. ఆ 3 సంవత్సరాల్లోనూ ఈ మీద అన్నారే మధ్యలో ఈ మానవుడు దానవుడు రిలీజ్ అయింది. శోభన బాబు డాక్టర్గా ఏం చేయలేడు, మీసాలు అవి పెట్టుకుని మాట వేషం వేసుకుని మొహర రంగు రాసుకుని యాంటీ సోషల్ మీడియా కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అవును, ఆ స్టైల్లో ఈ ఎస్ఐ ఎవడరా మన జగన్ లాగా ఉన్నాడు అనేది ఎవరో. దాంతో ఒక విషయం చెప్పమంటారా, ఎస్ఐని చూడటానికి 400 మంది వచ్చేవాడు గడా సమ సెంటర్కి. మా కానిస్టేబుల్ చెప్పాడు సాయంత్రం అప్పుడు, సార్ 400 మంది విలేయసిన వచ్చారు జగన్ ఎస్ఐని చూడడానికి, సార్ కనపడాలండి సార్ అని. వెళ్ళి అక్కడికి వెళ్ళి కనపడేవాడిని, ఆ జనం అందరూ వేసేవాడిని మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయాడి. అట్లా ఈ ఇతను టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా, 7 ముగ్గురు అన్నదమ్ములు గరికా ప్రసాద్, గరికా ప్రభాకర్ రావు, టైగర్ నాగ అదే గరికా నాగేశ్వరరావు. వీళ్ళు ఎంతవరకు కూడా ట్రైన్లో జర్నీ చేసి ఒక బ్యాచ్ టికెట్లు కొనుక్కుని అటు ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు ఇంటర్స్టేట్ క్రిమినల్స్ వీళ్ళంతా దొంగతనానికి వెళ్తారు. సామాన్యంగా ఒకసారి వీలు పడిపోతే ఏదో కుక్క మన పిల్లు ఏదో అడ్డం వచ్చింది అనుకోండి, సెంటిమెంట్గా రోజు దొంగతనానికి వెళ్ళరు, పిల్లు అడ్డం వచ్చిందిరా లేదా ఇంకొక అడ్డం వచ్చిందిరా అని మానేస్తారు. కోడిని కోసి వెళ్తారు నిజమేనండి? ఇదండి కోడిని కోసి వెళ్తారట. కోడి కోడిని కోస్తారు, మంచిది చూసుకుంటారు, నెలపొడుపు చూసుకుంటారు, అమాస రోజుని మన అష్టమి రోజుని వెళ్ళరు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజ్ ఎవరన్నా మంచి క్రిమినల్ ఉన్నాడనుకోండి, వీళ్ళనే సస్పెక్ట్ అని కేడీ అని డీసీ అని హెచ్ఓ అని పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ డీజీపీ ఎట్లా క్యాడర్లు ఉంటాయో దొంగలో కూడా క్యాడర్లు ఉంటాయి. ఎలా ఎలా ఉంటాయి ఇవి? అన్నిటికంటే చిన్న దొంగ సస్పెక్ట్, ఆ తర్వాత కేడీ నో డిప్యూటరేటర్, ఆ తర్వాత డీసీ డొమెస్టిక్ క్రిమినల్, హెచ్ఓ హ్యాబిచ్ లేకుండా 24 గంటలు దొంగతనం చేస్తాడు, జైలు నుంచి వస్తాడు అదే రోజు దొంగతనం చేస్తాడు. ఇట్లా ఏడు క్యాడర్లు ఉంటాయి. ఇప్పుడు ఉడతలు పెట్టే వాళ్ళు అంటారు, ఇప్పుడు దొంగ జేబు దొంగలు చేస్తారే, ఆడికెవడ పిల్లని ఎవడు, వీడెందుకు పనికి మంది సన్నాసిరా, వీడివల్ల ఏం కాదు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు లాంటి వాడికి పిల్లనే ఇస్తారు, స్టెఫినీలు కూడా ఉంటాయి, వాడికి డిమాండ్ ఎక్కువ, మంచి పాపులర్ పోలీసు వారు అంటే పాపులర్ దొంగ అన్నమాట. అట్లా ఆ టైగర్ నాగేశ్వరరావు 72లో వెళ్ళినప్పుడు మద్రాసు నుంచి అక్కడ పోలీసుల్ని కారం కొట్టి తప్పించుకుని వచ్చేసాడు. ఎలా తప్పించుకున్నాడు అక్కడ? అక్కడ ఎస్కార్ట్లో ఉండగా ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి అయ్యా అన్నం తీసుకొచ్చాము లేదా మాంసం కూడా తీసుకొచ్చాము అని లేడీస్ వస్తారు. వచ్చేటప్పుడు మేము అన్నం చెక్ చేస్తాం, అంటే మేము ఆంధ్రాలకు మాకు తెలుసు కాబట్టి తమిళన్స్ అంత ఇది ఉండవు, అందులోనే కొంచెం కారమో లేదు గాజు బెంకులు లేదు బ్లేడు యాక్సెల్ బ్లేడో అందులో ఇస్తారు వాళ్ళకి, దాంతో తప్పించుకుని ఓసలు కోసుకుని వచ్చేస్తారు వాళ్ళు, లేకపోతే కారం కానిస్టేబుల్ కొట్టేసి వచ్చేస్తారు, లేకపోతే తుపాకు లాక్కొని వచ్చేస్తారు. ఈ టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వచ్చాడు. అట్లాగే మ్యాండర్ గుర్తి చిట్టి ఎలియాస్ యేసరత్నం, ఎలియాస్ రామారావు మంచి గట్టోడు, మేండగుత్తి నాగేశ్వరరావు, మేండగుత్తి చిట్టి అనేవాడు ఇద్దరు అన్నదమ్ములు. ఆ మేండగుత్తి చిట్టు కూడా అక్కడ తెప్పించుకొచ్చాడు, ఆడ కూడా వారెంట్ పెండుగు. మాకు ఎందుకంటే అదర్ స్టేట్ పోలీసు ఎదురుపల్లి వెళ్ళేవాళ్ళు కాదు, చీరాలు వచ్చేవాళ్ళ దగ్గరికి. నేను అడ్వీట్ ఏంటంటే మా ఏరియాలో దొంగతనం చేసినా చేయిపోయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మన డ్యూటీ, అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండేవాడిని బయట పోలీసులకి. ఈ టైగర్ నాగేశ్వరరావు మంచి రన్నరు, లీన్గా ఉంటాడు, మంచి కర్లంగైరు. ఎందుకని రన్నర్స్ అంటాడు, ఇదివరకంటే ఇప్పుడంటే లేటెస్ట్ రోజులు ఆ పని చేయట్లేదు వాళ్ళు. ఒక 50 సంవత్సరాల క్రితం పిల్లడు పుట్టగానే
ఆ బొండీసులు కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి బాగా అడిగి స్టామినా పెరిగేటట్టు పెంచారు వాళ్ళు. అంతేగాని మనం ఏదో సొఫిస్టికేటెడ్గా పెంచరు. ఎట్లయినా విస్టాండ్ అవ్వాలి వీడు బాడీ. ఎలా చేస్తారండి? అది ఎండలో కూర్చోబెట్టేస్తారు, గాడి సమూరు రాస్తారు, పిల్లలు రఫ్ అండ్ టఫ్గా చూస్తారు. మన ఆ వాటర్ ఈ వాటర్ కిండ్లీ వాటర్ ఈ వాటర్ ఇవాడు తాగుతాం అంటాడు కాదు. వాడు ఎట్లా వేస్తారే వాడు విస్టాండ్ అవ్వాలి, వాడు కాడి మీద నిలబడాలి. ఆ సిద్ధాంతం రఫ్ అండ్ టఫ్గా పెంచుతారు పిల్లల్ని. అందుకని మంచి రన్నర్లాగా మా కానిస్టేబుల్ వారు పరిగెత్తారు వాళ్ళతో. నేను గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ 3 సంవత్సరాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్, 65 నుంచి 68 వరకు. నేను కాలేజీలో ఛాంపియన్ కాబట్టి ఆంధ్ర ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ 100-3 మెడల్స్ అంటే అది ఇక్కడ పనికొచ్చింది. ఇక్కడ పనికొచ్చినాయి. మా ఊరు వాతావరణం కూడా బాగా పనికొచ్చింది. కోరుకులు విలేజ్ అనేది కృష్ణా జిల్లాలో. ఇప్పుడు బుల్లెట్ వేసుకెళ్తామండి, ఆ బుల్లెట్ ఆపకుండా అక్కడ వదిలేసి అలా వెనక పరిగెత్తేవాడి. ఈ దొంగలో ఎక్కడ ఎదురయ్యాడు ఇదండి? టైగర్ నాగేశ్వరరావు ఎక్కడ ఎదురాడు మీకు? టైగర్ నాగేశ్వరరావు బోయినవరపాలెం అని కాదు, మీ ఏరియాలో దొంగతనం చేయలేదు. చేయలేదు కానీ ఎందుకు ఆయన వారి పట్టించే ధర్మం మన మీద ఉందిగా. తమిళనాడు తప్పించుకున్నాడు అన్న, అక్కడ తప్పించుకున్నాడు కదా. అందరినీ మా దగ్గర వాంటెడ్ లిస్ట్ ఉంటుంది, ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉంటాయి. అదర్ స్టేట్ పోలీసులు వచ్చి ఎన్బిడబ్ల్యూస్ మనకి ఇస్తారు, ఒకసారి మనకి ఇస్తారు, ఒకసారి కోర్టు ద్వారా కూడా వస్తాయి. ఎవరెవరు లిస్ట్ రా, ఎవరెవరు వాంటెడ్ అనేది తీసుకుని వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. అట్లా చేసేవాడు నేను. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా 73లో అరెస్ట్ చేశానండి. అంత ఈజీగా దొరికాడా? 5 కిలోమీటర్ పరిగెత్తి పట్టుకున్నాడు. వాళ్ళు అనేవాళ్ళు సిఐ రామారావు గారు ఉండేవాడు, జి రామారావు అని. సార్ సిఐ గారు మీ ఎస్ఐ నాపండి, మీ ఎస్ఐ నాపండి అనేవాడు. నేను ఆగేవాడు కాదు, నా వెనకాల కానిస్టేబుల్ పరిగెత్తేవాళ్ళు. ఒకసారి 2 సార్లు ఈ స్టోట్ పొలానికనో కాలంజీ మధ్యలో పెద్ద కాలం ఉంటుంది అందులో. ఆ పక్కే బకింగ్హామ్ కెనాల్ నుంచి ఇద్దరు మునిగి చచ్చిపోయారు ఏదలాక. అయితే బోయినవరపాలెం కానీ దేవనవతల కానీ కీర్తివరపాలెం బొరవాయపాలెం వీళ్ళంతా కూడా కుంకలమర్ ఒకటి ఉంది కదా, వీళ్ళంతా కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు పోలీస్కి. కుంకలమర్ కూడా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా. ఎందుకని వాళ్ళు అక్కడ షెల్టర్ పెట్టుకుని కొంతమంది మిస్బిహేవ్ ఉంటుంది కొంతమందికి, అందరూ ఒక రకంగా ఉంటారు కదా. అందుకని వాళ్ళ షెల్టర్ కోసం అక్కడ కూడా దొంగతనం చేసేవాళ్ళు. చీరాల మట్టుకు చేసేవాళ్ళు కాదు, ఇది మనకి జడిసి. ఒకసారి నా మీద పోటీ ఇక్కడ అందరం పట్టిస్తారని చెప్పి మూడు షాపులు లూటి చేశారు. ఆ బంగారు పంచుకోకుండా మళ్ళా మల్లెల కోటేశ్వరమైన మనసుబ మళ్ళీ వాళ్ళని ముద్దాయిని బంగారు మొత్తం చెప్పాడు. మళ్ళా మీకు దొంగతనం చేయట్లేదు కానీ మా డ్యూటీ ఏ మరి అందరి పోలీసులు పట్టించాలి కదా మేము. ఒకసారి ఇట్లా కదని చెప్పి థామస్ గారు అంటే 73లో టైగర్ నాగేశ్వరరావు మీకు దొరికాడా? దొరికాడండి. దొరికిన తర్వాత మీరు ఇంటరాగేషన్ చేసి ఇంటరాగేట్ చేసి వాడిని రిమాండ్ పంపించాము. మద్రాసు పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకున్నారండి. అచ్చా.